సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి సునీత గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయండి అని చెప్పి ఎవరికి మద్దతుగా మాట్లాడుతున్నారు అన్నది మెడ మీద తలకాయ ఉన్న ఎవరికైనా తెలుస్తుంది, కనీస రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. ఈమె కూడా విపక్ష కూటమికి మద్దతు పలుకుతూ ప్రజలను ఓట్లు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు అని. ఈమెతో మీడియా సమావేశం పెట్టించింది ఎవరు, ఈమెతో ఢిల్లీలో వెనక ఎవరుండి మీడియా సమావేశం పెట్టించారు, నేషనల్ మీడియాకు ఎవరు పదే పదే అప్పీల్ చేసి వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే ఫుల్ఫిల్ చేసి ఈ మీడియా సమావేశానికి రప్పించారు. ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా సర్కిల్ అందరికీ తెలుసు. అండ్ మీకు ఇక్కడికి నమ్మకం లేకపోతే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు వారాంతపు పలుకులైనా లేకపోతే ఒకరిని ఎదుర్కోవడం చేతగాక మూర్ఖులకు మించి మూర్ఖత్వానికి ఇంకా మనం డిఫైన్ చేయలేనంత నీచ స్థాయికి దిగజారిపోయి వాళ్ళకు మతాన్ని పేరు చేసి వేరే దేశానికి లింక్ పెట్టే ఇటువంటి టీవీ ఛానళ్ళు ఆ టీవీ ఛానళ్ళనైనా వెళ్ళి చూడండి. సునీత గారి ప్రెస్ మీట్ మీద నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి వారాంతపు పలుకుల టీవీ ఛానల్లో 27 వీడియోస్ ఉన్నాయి. పిచ్చి పిచ్చి హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, 27 వీడియోస్ ఉన్నాయి. లెక్క పెట్టారు మళ్ళీ ఆయన తప్పు చెబుతున్నాయని చెప్పి మా వాళ్ళని మళ్ళీ లెక్క సరి చేయమని చెప్పిన ఆ వీడియో ఉన్నాయి. కరెక్టే లెక్క పెట్టారు వారాంత పలుకుల్లో. ఈ ఇంకో మూర్ఖత్వమైన ఛానల్లో ఎన్ని ఉన్నాయో తెలుసా? అదే ఇంత నేను చెప్పాను కదా, మనల్ని ఎదుర్కోవడం చేతగాక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ఛానల్, అందులో 30 వీడియోస్ ఉన్నాయి. సునీత ప్రెస్ మీట్, సునీత ఫోటో 30 ఉన్నాయి వీడియోస్. ఎంత పిచ్చి పిచ్చి హెడ్డింగ్స్ అంటే ఎందుకురా బాబు వీళ్ళకు మీడియా, ఇటువంటి వాళ్ళని ఎలేయాలి. బేసిక్గా ఈ మీడియా సంఘాలు ఉంటాయి కదా, జర్నలిస్ట్ సంఘాలు, వీళ్ళు ఏం చేస్తుంటారో నాకు అర్థం కాదు. వీళ్ళని ఎలేయాలి ఇటువంటి వాళ్ళను, ఏ ఛానల్ అయినా కానివ్వండి, ఈ పిచ్చి పిచ్చి హెడ్డింగ్ పెట్టిన వాళ్ళను ఎలేయాలి. ఎందుకురా బాబు ఆ బతుకులు అనిపిస్తుంది వీళ్ళకు. ఈ పిచ్చి మూర్ఖత్వం ఛానల్ పెట్టిన హెడ్డింగ్ ఏంటో తెలుసా? తెలియాలి కదా మీకు కూడా. హెడ్డింగ్ ఏంటో తెలుసా? వైఎస్ అవినాష్ రెడ్డితో వైఎస్ భారతికి -- అంట. ఆమె అంతటి ప్రెస్ మీట్లో ఎక్కడే కూడా భారతి గారి ప్రస్తావన రాలేదు, ఆ పేరు కూడా రాలే. ఎవడో సోషల్ మీడియాలో వ్యభిచారం పనులు చేసుకునే వాళ్ళు, పదికి పావలాకు చేతులు దాంచడము, ఇంకేమైనా దాంచడమో చేసుకునే వాళ్ళు, నీచ్ కమీన్ కుత్తేలు, అన్నకు చెల్లెలు కనుక అవసరమైతే సంబంధాలు అంటగట్టగలిగే చెత్త పనికి, నిజంగానే కొన్ని సంస్కారం అడ్డొస్తుంది కానీ అంత దారుణమైన పెట్టుకొని దత్తున్నారు అంటే గుడ్డలోడ తీసి రోడ్ల మీద తిరిగి వాళ్ళతో ఏంది అనుకోవచ్చు. వీళ్ళది ఫ్రంట్ లైన్ మీడియా అట, ఇటువంటి తమ్మనే తెలుసా మీడియా హౌస్లు ఎందుకు నడుపుకోవడం? వ్యభిచార పంపాలు నడపడం నడుపుకొని అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ ప్యాకెట్లో ఉన్న రేటు కంటే 2 ఇంతలు 3 ఇంతలు రేట్ అమ్ముకోవచ్చు కదా, అవసరమైతే చిల్లులు బొక్కలు పడ్డవి కూడా బెటర్ కదా. ఎందుకురా బాబు మీకు మీడియాలు, జర్నలిజం 4 వ్యూస్ కోసమా? 4 వ్యూస్ కోసమా? మరి ఈ పని చేసుకోండి. మీడియా అంటే కనీసం బాధ్యత ఉండాలి. ఎందుకురా బాబు మీకు అది ఎటూ లేదు. ఒక మనిషిని ఎదుర్కోవడం చేతగాక ఆ మనిషి మతం మీద దాడి చేసి ఇంకేదో దేశం అని చెప్పి నీచ స్థాయికి దిగజారిపోయినప్పుడే మీరు అన్ఫిట్ ఫర్ దిస్ ప్రొఫెషన్. ఇప్పుడు ఇది ఆ హెడ్డింగ్ చెప్పు తీసుకోమని కొట్టాలి వాళ్ళ అభిమానులు ఎవరైనా ఉంటే. ఇట్లాంటివన్నీ పెట్టి ఎక్కడ చూపించిందిరా భారతి గారి పేరు ఎక్కడ వచ్చిందని, ఈ హెడ్డింగ్ ఏంది, వీళ్ళ బతుకులు ఎందుకురా బాబు? అసలు ఇటువంటి వాళ్ళను ఊర్లలో మన పక్కనే చూడలేం. వీళ్ళకి మళ్ళీ టీవీ ఛానల్ దానికి మళ్ళీ మీడియా అనే పేరు, ఒంటి మీద కోట్లు ఒకటి, ఈ హెడ్డింగ్లా మీ బతుకులు చెడా. ఏం బతుకులు బతుకుతారా స్వామి? అవసరమయ్యా మీకు ఈ బతుకులు? బతికితే బతకండి, అదే అంటున్నా. ఆ కొంపలు నడుపుకోండి, ఆ ప్యాకెట్లు ఉన్న దరకంటే 4 ఇంతలు పెట్టి అమ్ముకోండి. ఆ బతుకు మేలు కదా. జర్నలిజం అనే ఒక మంచి
బాధ్యతాయుతమైన పదాలు ఎందుకు రా బాబు మీకు?